హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. నేను విమాలతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనము ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకుందామండి. దానికైతే మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఇలా 1 mm బీడ్స్ కొన్నండి. అలాగే ఈ నేనైతే ఇవి యూజ్ చేశాను. మీకు అవైలబుల్గా ఉన్నవి ఏవైనా సరే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డిజైన్ అనేది చాలా ఈజీ మెథడ్లోనే ఒక గ్రాండ్గా కనిపెడు ఒక టాజల్ అయితే చేద్దాం మనము. దానికి మనం 1 ఇంచ్కి 1 ఇంచ్కి మనం డాట్స్ పెట్టుకోవాలి. ఓకేనా? నేనైతే మీకు ముందు చేసి చూపెడతాను. కాటన్ థ్రెడ్ తీసుకొని శారీకి ఇట్లా ముడేసేసేయండి. ఓకేనా? కొంచెం టైట్గా చేసేయండి అండి, ఎందుకంటే మనం కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కదా. అదైతే తెగదు, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అంతే, ఏం లేదు. ముందు వచ్చేసి బీడ్స్ తీసుకుందాం. ఒక 5 బీడ్స్ తీసుకోండి. ఈ 1 mm బీడ్స్ ఒక 5 తీసుకోవాలి. ఫైవ్ బీడ్స్ తీసుకొని ఇదొకటి తీసుకోండి. ఓకేనా? దీని తర్వాత కూడా 5 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఇలా 5 బీడ్స్ తీసుకున్న తర్వాత ఒక టాజల్ కడదాము. దీనికి వచ్చేసి టాజల్ కుచ్చుకోవాలి. దీని తర్వాత కూడా ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. 1, 2, 3, 4, 5 తీసుకున్నాక ఈ బిగ్ 1 బీడ్ ఉంది కదా, దాని లోపలికి నీడిల్ తీయండి. ఇలా ఇలా వస్తుంది మనకి. దీని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ 5 బీడ్స్ తీసుకున్నాం కదా ఇక్కడ, ఇప్పుడు 4 తీసుకోండి. 3, 4 బీడ్స్ తీసుకొని ఇక్కడ శారీకి ఆనుకొని 1 బీడ్ ఉంటుంది కదా, ఫస్ట్ వన్లోకి నీడిల్ తీసి శారీకి కూడా కుచ్చండి. ఇలా ఓకేనా? అలా కుచ్చేసి దీన్ని కొంచెం టైట్ చేసుకొని ముడి పెట్టేసుకోవడం. ఇంకా అంతే, ముడి పెట్టేసుకొని బీడ్ లోపల నుంచి వెనక్కి తీసి కట్ చేసేసుకోవడం. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కొత్తగా టాజల్ చేసుకుంటే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొకసారి చేసి చూపిస్తాను సేమ్. అర్థం కాకపోతే ఎవరికన్నా ఇంకొకసారి చేద్దాం. ఇలా శారీకి టై చేసేయండి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు 5 బీడ్స్ తీసుకుందాం. 2, 3, 4, 5 5 బీడ్స్ తీసుకొని ఇదొకటి పెట్టేయాలి. దీని తర్వాత 5 బీడ్స్ తీసుకోవాలి. 2, 5 తీసుకోవాలి. దీని తర్వాత టాజల్ కట్టుకోవాలి. దీని తర్వాత కూడా 5 తీసుకోవాలి. తీసుకున్నాక ఈ బిగ్ 1 బీడ్లో నుంచి ఇలా రివర్స్ తీసుకోవాలి నీడిల్. ఓకేనా? ఇలా తీసిన తర్వాత 4 బీడ్స్ తీసుకోవాలి. ఫోర్ బీడ్స్ తీసుకొని ఈ ఫస్ట్ 1 లోపలికి కుచ్చండి.
అలాగే శారీకి కూడా కలిపి కట్టేసేయండి. అది పక్క పక్కనే ఉంటాయి కాబట్టి రెండు సార్లు కుచ్చడం ఎందుకనేసి ఒకేసారి కుచ్చేస్తున్నాను నేను. అంతే, అలా కుచ్చిన తర్వాత ఇలా ముడి పెట్టేసుకోండి. అంతే, చాలా ఈజీ అండి. ఎవరైనా చేసేసుకోవచ్చు, ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ఈ డిజైన్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. ఓకేనా అండి, మీ శారీకైనా సరే మీరే చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఓకేనా, బాగుంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే అయిపోయాక వచ్చే లుక్ వేరుంటుందండి. ఒకటి రెండు టాజిల్కి అయితే అంతగా ఏం కనపడదు, కాకపోతే నేను మీకు ఐడియా ఇస్తున్నాను అంతే. మనకి శారీ వచ్చేసి ఈ కలర్ ఉంటుందండి, పళ్ళు వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, అందుకోసం అనేసి నేను కలర్ ఇది యూజ్ చేశానన్నమాట. అంటే మీకు అనిపించి ఉండవచ్చు, ఇప్పటి వరకు ఇది కనిపించలేదు కాబట్టి. ఇలా ఇలా ఉంటుందండి డిజైన్ అయితే. మీకు నచ్చితే మీరు కూడా లైక్ షేర్ చేయండి, అలాగే మీరు కూడా చేసుకోండి.
ఇంకా లైక్ కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. కాకపోతే ఒక రిక్వెస్ట్ అండి, మీరు చేసిన డిజైన్స్ కానీ పిక్స్ కానీ ఏమన్నా ఉంటే నాకు ఫేస్బుక్లోనే గ్రూప్ ఒకటి పెట్టానని చెప్పాను కదా, దాంట్లో షేర్ చేయండి. నాకు వాట్సాప్లో అయితే నాకు కుదరట్లేదు, అది డౌన్లోడ్ అవ్వట్లేదు కూడా అనమాట, ఎందుకని చెప్తున్నాను. ఏమన్నా మాట్లాడాలంటేనే వాట్సాప్ కాల్ అండి, లేదంటే పిక్స్ ఇట్లాంటివి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రమే నాకు ఫేస్బుక్ వచ్చి ఫేస్బుక్లో చేయండి, నేను మీకు చూస్తాను. మీరు చేసిన డిజైన్ కానివ్వండి, ఓన్గా చేసినా నాదే చేసినా సరే ఏ చేసినా కూడా నాకు అక్కడ వాట్సాప్ బిజినెస్ పేజ్ కానీ బిజినెస్ పేజ్లో మీకు రాదులే కానీ ఫేస్బుక్లో పెట్టేయండి, అయిపోతుంది. అంటే బిజినెస్ పేజ్లో కూడా ఆప్షన్ ఉందండి, ఇప్పుడు నేను చేసుకున్న డిజైన్స్ మీరు చేసినట్లయితే మీరు అవి బిజినెస్ పేజ్లో అప్లోడ్ చేసి మీరు దానికి రివ్యూ ఇచ్చినా కూడా ఓకే అండ్ ఆప్షన్ కూడా ఉంది. చాలామందికి చెప్పాను కూడా, ఒకసారి రెండు మూడు సార్లు బాగానే చెప్పాను, కాకపోతే ఎవరో కొంతమంది మాత్రమే చేశారన్నమాట వచ్చిన వాళ్ళు. సరే పర్లేదులేండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.